హలో గాయ్స్, దిస్ ఇస్ లకీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మనం బల్కింగ్ ప్రోగ్రామ్ ఓవర్ వ్యూ డిస్కస్ చేద్దాం. వర్కౌట్ ఎట్లుంటది, డైట్ ఏం ఫాలో కావాలి, సప్లిమెంట్స్ ఏం యూస్ చేయాలని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వర్కౌట్. వర్కౌట్ ఎట్లుంటది అంటే హైపర్ట్రోఫీ అచీవ్ చేసేటట్లు ఉండాలి. ఒక్క సెట్ కి 8 to 12 కౌంట్ కొట్టేటట్లు ఉండాలి వెయిట్. హైపర్ట్రోఫీ అంటే మీరు వర్కౌట్ నుంచి న్యూ మజిల్ టిష్యూ డెవలప్ కానీ ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో దాన్ని హైపర్ట్రోఫీ అంటారు. ఇంట్లో హెవీ వెయిట్ కొడతాము, కౌంట్ లో ఉంటుంది. ఓకే, అండ్ వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మండే చెస్ట్ ట్రైసెప్, ట్యూస్డే లెగ్స్, వెనస్డే షోల్డర్, మళ్ళా థర్స్డే బ్యాక్ బైసెప్, ఇట్లా ఈ ప్యాటర్న్లో వర్కౌట్ అనేది ఉంటుంది. సో ఇది వర్కౌట్. నెక్స్ట్ డైట్. డైట్ విషయానికి వస్తే 3500 క్యాలరీస్ ఉంటుంది డైట్ ఓవరాల్. డైట్ కంపోజిషన్ ఎట్లుంటుంది అంటే 450 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 220 గ్రామ్స్ ప్రోటీన్, 70 గ్రామ్స్ ఫ్యాట్ ఉండాలి. సో ఈ రేషియోల డైట్ అనేది ఉంటుంది. 350 క్యాలరీస్ అంటే హై క్యాలరీస్. సో మీరు మజిల్ బిల్డింగ్ చేసినా బల్కింగ్ చేసినా క్యాలరీస్ సర్ప్లస్లు ఉండాలి డైట్. క్యాలరీస్ సర్ప్లస్ అంటే మీ బాడీ డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో, అంటే యాక్టివిటీ, ఇప్పుడు మాట్లాడుతున్నా, నడిచినా, వర్కౌట్ చేసినా, ఏం చేసినా క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. సో ఓవరాల్ డేలో ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయో దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఎప్పుడైతే మీరు డైట్ నుంచి ఇస్తారో దాన్ని క్యాలరీస్ సర్ప్లస్ డైట్ అంటాము. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2500 క్యాలరీస్ మీ డైలీ యాక్టివిటీలో బాడీ క్యాలరీస్ బర్న్ చేసింది, అంతకంటే ఎక్కువ క్యాలరీస్ 3000 క్యాలరీస్ మీరు డైట్ నుంచి ఇస్తే ఆ ఎక్స్ట్రా 500 క్యాలరీస్ మీకు మజిల్ బిల్డింగ్కి, వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 3500 క్యాలరీస్ అంటే మీ బాడీకి హెవీ కావచ్చు. సో మీ బాడీకి తగ్గట్లు దాన్ని మాడిఫై ఎట్లా చేసుకోవాలంటే, మీరు గూగుల్లో పోయి బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని కొడితే ఒక ఫామ్ వస్తుంది, అందులో మీ హైట్, వెయిట్, ఏజ్ ఈ మూడు ఫిలప్ చేస్తే మీ బిఎంఆర్ వస్తుంది. దాని ఇంటూ మీ యాక్టివిటీ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీక్లీ హార్డ్ కోర్ వర్కౌట్ 6 డేస్ చేస్తే మీ బిఎంఆర్ ఇంటూ 1.7, లేదు మీరు వీక్లీ 5 డేస్ ఆర్ 4 డేస్ వర్కౌట్ చేస్తారంటే బిఎంఆర్ ఇంటూ 1.5, ఇట్లా చేస్తే మీ డైలీ ఫైనల్ డైలీ క్యాలరీస్ అనేది అవుట్కమ్ వస్తుంది. ఒకవేళ మీ క్యాలరీస్ 3000 వచ్చింది అనుకోండి, 3500 క్యాలరీస్ డైట్ మీకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. లేదు 2500 క్యాలరీస్ వచ్చింది అనుకోండి మీ డైలీ క్యాలరీస్, అప్పుడు నేను ఇచ్చిన డైట్లో కొంచెం మాడిఫై చేసుకొని 3000 క్యాలరీస్కి వచ్చేటట్లు తీసుకోవాలి. అది మీకు డీటెయిల్గా నేను డైట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డే ఆఫ్ ఈటింగ్లో. అండ్ ఇది డైట్ విషయానికి వస్తే, నెక్స్ట్ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ ఏం యూస్ చేయాలనేది మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తా, ఏ సప్లిమెంట్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎంత డోసేజ్ యూస్ చేయాలని. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే వే ప్రోటీన్ యూస్ చేస్తాం, మల్టీవిటమిన్ యూస్ చేస్తాం, ఫిష్ ఆయిల్ యూస్ చేస్తాం, క్రియాటిన్ యూస్ చేస్తాం. ఈ 4 సప్లిమెంట్స్ సింపుల్గా పెట్టుకుంటాము. హెవీ ఏవేవో ఫ్యాన్సీ సప్లిమెంట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా పెట్టుకుంటాము. అది కూడా ఏ టైంలో యూస్ చేయాలనేది కూడా డీటెయిల్గా నేను మీకు వీడియోలు చెప్తా. సో ఓవరాల్ వర్కౌట్స్ ఏం చేయాలి, మండే నుంచి సాటర్డే వరకు వర్కౌట్స్ ఏం చేయాలి, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, డైట్ ఎట్లా ఫాలో కావాలి, సప్లిమెంట్స్ ఏం యూస్ చేయాలి, ఒకవేళ సప్లిమెంట్స్ యూస్ చేయకపోతే డైట్లో ఏమేమి చేంజెస్ చేయాలి, ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్తా. జస్ట్ ఇది ఏంటంటే ఇంట్రో వీడియో, ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది అని మీకు చెప్పనికనే ఈ వీడియో. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.